ट्रायल मेथड संबंध गणित शास्त्र स्वभाव निर्वचना दिस इज मोस्ट इंपॉर्टेंट टॉपिक प्रति सारी खचिता टेस्ना क्वेश्चन लेकिन क्वेश्चन पेपर अटम ले स्कि वीडियो चवर वरक चूँगी फ्रेंड्स मन वीडियो शेर ओके टॉपिक मैथमेटिक्स अने आंग्ल पदमु ग्रीक भाषलोनी मैंथेनिन टेक्ने अने रेंडु पदाल नुंची वच्चिंदी अंटे इक्कड इंपॉर्टेंट बिट एंटंटे मैथमेटिक्स अनेटुवंटि आंग्ल पदमु एन्नि पदाल नुंडि वच्चिनदी एन्नि पदालु अंटे रेंडु पदालु मरि आ रेंडु पदालु ए भाष नुंडि उद्भविंचिनवि अंटे ग्रीक भाष नुंडि उद्भविंचिनवि एंटा रेंडु पदालु मैंथेनिन टेक्ने मैंथेनिन टेक्ने अने रेंडु पदालु ये भाष नुंडि उद्भविंचिनवि अंटे ग्रीक भाष नुंडि उद्भविंचिनवि मोस्ट इंपार्टेंट अम्मा ए भाष ग्रीक भाष नुंडि मरि इक्कड मैंथेनिन अंटे एंटि ग्रीक भाषलो मैंथेनिन अंटे अर्थमेंटि अंटे नेर्चुकोवडमु ग्रीक भाषलो मैंथेनिन अनगा नेर्चुकोवडमु मरि टेक्ने अंटे अर्थमेंटि ग्रीक भाषलो टेक्ने अनगा कला लेदा सूक्ष्म पद्धति कला लेदा सूक्ष्म पद्धति अंटम अंटे इप्पुडु रेंडु ओकसारि मीरु अब्जर्व चेस्ते सूक्ष्म पद्धतिलो नेर्चुकोवडम సూక్ష్మ పద్ధతిలో నేర్చుకునేటువంటి కలగా మనం ఏం చెప్పొచ్చంటే మ్యాథమెటిక్స్ ను చెప్పొచ్చమ్మా అంటే ఇక్కడ గణితము అంటే మ్యాథమెటిక్స్ అంటే విషయాలకు సంబంధించినటువంటి వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునేటువంటి కలగా చెప్పవచ్చు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేటువంటి పదము ఎన్ని పదాల నుంచి వచ్చింది అంటే రెండు పదాలు మొదటి పదం ఏంటంటే మ్యాంథనింగ్ రెండో పదం ఏంటంటే టెక్ని ఈ మ్యాంథనిన్ టెక్నే రెండు పదాలు ఏ భాష నుండి ఉద్భవించినవి అంటే గ్రీకు భాష నుండి ఉద్భవించినవి మరి మ్యాంథనిన్ అంటే అర్థం ఏంటంటే నేర్చుకోవడము టెక్నే అంటే అర్థం ఏంటంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అంటే మ్యాథమెటిక్స్ అంటే అర్థం ఏంటంటే సూక్ష్మ పద్ధతిలో నేర్చుకునేటువంటి కళగా చెప్పవచ్చు మీరు మళ్ళీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాంథనో మ్యాంథైనో ఇందాక చెప్పినటువంటి పదాలు ఈ పదాలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇందాక చెప్పినటువంటి పదము మ్యాంథనిన్ అనే పదం నుండి గ్రీక్ పదం నుంచి వచ్చినది అని చెప్పాను ఇక్కడ మ్యాంథనో మ్యాంథైనో అంటే ఇక్కడ మ్యాంథనో అనేది ప్రాచీన గ్రీకు భాష నుంచి వచ్చినది ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చినటువంటి పదం ఏంటి అంటే మ్యాంథనో అదే నవీన గ్రీకు భాష నుండి వచ్చినటువంటి పదం ఏంటి అంటే మ్యాంథైనో ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాంథైనో అనేటువంటి పదము ఏ భాష నుండి ఉద్భవించినది అంటే ఆప్షన్స్ లో ప్రాచీన గ్రీకు భాష నవీన గ్రీకు భాష లేదా లాటిన్ భాష సంస్కృత భాష అంటాడు ఆన్సర్ ఏంటమ్మా నవీన గ్రీకు భాష నవీన గ్రీకు భాష నుండి వచ్చినటువంటి పదం ఏంటి మ్యాంథైనో ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చిన పదం ఏంటి మ్యాంథనో రెండు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మ్యాంథనో మ్యాంథైనో ఇక్కడ ఐ అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చిందమ్మా ఐ ఎక్స్ట్రా వచ్చింది అంటే నవీన గ్రీకు పదము అని చెప్తాం నవీన గ్రీకు పదము ఓకేనా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ను లాటిన్ భాషలో ఇందాక చెప్పింది గ్రీకు భాష ఓకేనా ఇక్కడ మ్యాథమెటిక్స్ ను లాటిన్ భాషలో ఆర్స్ మ్యాథమెటికా ఆర్స్ మ్యాథమెటికా అనే పదం నుంచి సూచిస్తారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆర్స్ మ్యాథమెటికా అనే పదము మ్యాథమెటిక్స్ లో ఆర్స్ మ్యాథమెటికా అనే పదము ఏ భాష నుండి సూచిస్తారు ఏ భాష అంటే లాటిన్ భాష ఏ భాష అమ్మా లాటిన్ భాష మరి ఇక్కడ ఆర్స్ మ్యాథమెటికా అంటే అర్థం ఏంటి అంటే గణిత కళ ఓకేనా ఆర్స్ మ్యాథమెటికా అంటే అర్థం ఏంటి గణిత కళ దీన్ని మనము మ్యాథమెటిక్స్ ఆర్ట్స్ అంటాం మ్యాథమెటికల్ ఆర్ట్స్ అంటాం ఓకేనా నెక్స్ట్ చూడండి మ్యాథమెటిక్స్ కి సమాన సంస్కృత పదము
సమాన సంస్కృత పదము సాంస్క్రిట్ వర్డ్ సంస్కృత పదం ఏంటంటే గణిత అంటాం అంటే ఈ సంస్కృత పదం నుంచి మనము తెలుగులో ఇప్పుడు దాన్ని ఏమంటాము అంటే మ్యాథమెటిక్స్ ని గణితము అంటాం అంటే గణితము అనే పదం మనం ఎలా చెప్పగలుగుతున్నాము అంటే మ్యాథమెటిక్స్ కి సమానమైనటువంటి సంస్కృత పదము గణిత నుండి మనం ఇప్పుడు తెలుగులో గణితంగా చెప్పుకుంటున్నాము ఓకేనమ్మా అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కి సమానమైనటువంటి సంస్కృత పదం ఏంటి గణిత మరి ఇక్కడ గణ్ అంటే అర్థం ఏంటంటే లెక్కించడము ఓకేనా సంస్కృతంలో గణ్ గణ్ అనగా లెక్కించడము గణన అనగా లెక్కించడము అందుకే మరి ఇప్పుడు గణితము అంటే లెక్కలు చేయడము లేదా గణనలు చేయడము అని చెప్పవచ్చు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ప్రాచీన గ్రీకు భాష నుండి మ్యాన్థనో నవీన గ్రీకు భాష నుండి మ్యాన్థైనో లాటిన్ భాష పరంగా మనము ఆర్స్ మ్యాథమెటికా ఆర్ట్స్ మ్యాథమెటికా అనగా గణిత కళ గణితకు సమానమైనటువంటి గణితమునకు సమానమైనటువంటి సంస్కృత పదము గణిత గణ్ అంటే లెక్కించడము ఏ భాష అది సంస్కృత పదము బిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గణితమును శుద్ధ అనువర్తిత అనే భాగాలుగా విభజించిన వారు గణితమును శుద్ధ అనువర్తిత అనే భాగాలుగా విభజించిన వారు ఎవరు అంటే రోమన్లు అంటే రోమన్ల ప్రకారము గణితమును ఏ విధంగా విభజించారు అంటే శుద్ధ అనువర్తిత అనే భాగాలుగా విభజించారు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా డెఫినేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానమే గణితము అని తెలియజేసిన వారు సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానమే గణితము అని తెలియజేసిన వారు ఎవరు అంటే బెల్ అంటే బెల్ అనేటువంటి శాస్త్రజ్ఞుని ప్రకారము బెల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారము గణితము అంటే అర్థం ఏంటి అంటే సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానమే గణితము అని చెప్పిన వారు ఎవరు అంటే మా బెల్ నెక్స్ట్ ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితము అని తెలియజేసిన వారు ఎవరు అంటే బెంజమిన్ పీట్స్ అంటే బెంజమిన్ పీట్స్ ప్రకారము గణితము అంటే అర్థం ఏంటి అంటే ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానము పర్యవసనాలను ఊహించే విజ్ఞానము నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితము అని తెలియజేసిన వారు ఎవరు అంటే మేరియా పియరీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితము అని తెలియజేసిన వారు ఎవరు అంటే మేరియా పియరీ నెక్స్ట్ హేతువాదములో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము అని తెలియజేసిన వారు ఎవరు అంటే జాన్ లాక్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా హేతువాదములో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము అని తెలియజేసిన వారు ఎవరు అంటే జాన్ లాక్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే జాన్ లాక్ ప్రకారము గణితము అనగా అంటాడు జాన్ లాక్ ప్రకారము గణితము అనగా అని కింద నాలుగు ఆప్షన్స్ ఉంటాయి నాలుగు ఆప్షన్స్ లో మనకి హేతువాదంలో మానవుని మేధస్సుకు స్థిరపడే మార్గమే గణితము అని తెలియజేసిన వారు ఎవరమ్మా జాన్ లాక్ నెక్స్ట్ మరొక బిట్ అబ్జర్వ్ చేస్తే అవకలన సమాకలన గణిత శాస్త్ర భావనలతో సరిపోయే భావనను సూచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే భాస్కరాచార్య ఎవరమ్మా భాస్కరాచార్య నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జ్యామెట్రీ అంటే జ్యామెట్రీ యొక్క పితామహుడు ఎవరు అంటే యూక్లిడ్ ఈ యూక్లిడ్ యొక్క గ్రంథం కూడా రాశారమ్మా ది ఎలిమెంట్స్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే గ్రంథ రచయిత ఎవరు యూక్లిడ్ ఫాదర్ ఆఫ్ జ్యామెట్రీ కూడా ఎవరు అంటే యూక్లిడ్ అంతరాళము సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రము అని చెప్పిన వారు గణిత నిఘంటువు అంటే గణిత నిఘంటువు ప్రకారము గణితము అంటే అర్థం ఏంటి అంటే అంతరాళము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణిత శాస్త్రము అని చెప్పింది ఎవరు అంటే మా గణిత నిఘంటువు డెఫినేషన్ నుంచి ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందమ్మా గణిత నిర్వచనాలను బేస్ చేసుకొని
ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేస్తున్నాడు ఈ ఎంటైర్ టాపిక్ లో టూ బిట్స్ కూడా టచ్ చేస్తున్నాడు అమ్మా ఓకే నెక్స్ట్ చూద్దాం పరస్పర సంగతాలైన స్పీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్యయే గణితము అని తెలియచేసిన వారు ఎవరు అంటే బెర్ట్రాండ్ రస్సెల్ అంటే బెర్ట్రాండ్ రస్సెల్ అనే శాస్త్రవేత్త ప్రకారము గణితము అంటే అర్థం ఏంటి అంటే పరస్పర సంగతాలైన స్పీకృతాల నుండి దీని నుంచి అమ్మా స్పీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్యనే గణితము అని తెలియజేసిన వారు ఎవరు అంటే బెర్ట్రాండ్ రస్సెల్ ఓకేనా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము ప్రపంచ వృత్తులు అన్నింటిలోనూ చక్కనిది ప్రపంచ వృత్తులలోనూ అన్నింటిలోనూ చక్కనిది ఆత్మ యొక్క ఉత్తమోత్తమైనటువంటి అభ్యాసమే గణితము అని నిర్వచించిన వారు ఎవరు అంటే పాస్కల్ అని నిర్వచించిన వారు ఎవరమ్మా పాస్కల్ నెక్స్ట్ ఇది లాస్ట్ టెట్ లో అడిగాడమ్మా ప్రీవియస్ టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది గణితము అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్ గణితము అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్ మరి ఈ నిర్వచనము దేన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడు అంటే కొలతలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి నిర్వచనము మోస్ట్ ఇంపార్టెంట్ బిటమ్మా లాస్ట్ టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఓకేనా కొలతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే గణితము అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్ ఇక్కడే ఉంది పరిమాణు లేదా పరిమాణం అనుకోండి పరిమాణాలు అంటే అర్థం ఏంటి పరిమాణాలు అంటే కొలతలు పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు అరిస్టాటిల్ దేన్ని బేస్ చేసుకొని నిర్వచనం ఇచ్చాడు కొలతలను బేస్ చేసుకొని ఈ నిర్వచనం అనేది ఇవ్వడము జరిగినది ఎవరు అంటే అరిస్టాటిల్ గణితము అంటే పరోక్ష మాపనము అని నిర్వచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే థామస్ అగస్ట్ కోమ్టే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టూ బిట్స్ ఏంటంటే అమ్మా గణితము అంటే పరిమాణ శాస్త్రము అని తెలియజేసిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్ గణితము అంటే పరిమాణ శాస్త్రము అని తెలియజేసిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్ మరి గణితము అంటే పరోక్ష మాపనము అని తెలియజేసిన వారు ఎవరు అంటే థామస్ అగస్ట్ కోమ్టే అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే అరిస్టాటిల్ ప్రకారము గణితము అనగా ఆప్షన్ ఏ పరిమాణ శాస్త్రము ఆప్షన్ బి పరోక్ష మాపనము ఆప్షన్ సి ప్రత్యక్ష మాపనము ఆప్షన్ డి నిర్ధారణ అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రము అంటారు అంటే ఆన్సర్ ఏంటి కదా పరోక్ష మాపనము అయితేనేమో థామస్ అగస్ట్ కోమ్టే పరిమాణ శాస్త్రము అంటేనేమో ఎవరమ్మ పరిమాణ శాస్త్రం అంటే అరిస్టాటిల్ మరి పరిమాణ శాస్త్రం దేన్ని బేస్ చేసుకుని నిర్వచనం ఇచ్చాడు కొలతలను బేస్ చేసుకుని నిర్వచనం ఇచ్చాడు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మరి ఇక్కడ గణితము అంటే పరోక్ష మాపనము అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు థామస్ అగస్ట్ కోమ్టే మరి థామస్ అగస్ట్ కోమ్టే దేన్ని బేస్ చేసుకొని ఈ నిర్వచనం ఇచ్చాడు అంటే గ్రహాల మధ్య దూరము అణుపరిమాణం వంటి వాటిని ప్రత్యక్షంగా కొలవలేము వాటిని దృష్టిలో ఉంచుకొని నిర్వచనం ఇచ్చాడు ఏంటో చూడండి ఒక్కసారి గ్రహాల మధ్య దూరము అణుపరిమాణం వంటి వాటిని ప్రత్యక్షంగా కొలవలేం అని దృష్టిలో ఉంచుకొని ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే గణితము అంటే పరోక్ష మాపనము ఎవరు ఈ నిర్వచనం ఇచ్చింది థామస్ అగస్ట్ కోమ్టే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా బెంజమిన్ పియర్సన్ బేస్ చేసుకొని కొత్త టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి నిర్వచనం అమ్మా ఇది గణితము అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రము ఓకేనా న్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి డెఫినేషన్ ఇది గణితము అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రమే గణితము అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే బెంజమిన్ పియర్స్ మరి ఈ నిర్వచనాన్ని దేన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడు అంటే ఆగమన చింతన విధానము
ఉపపత్తులను దృష్టిలో పెట్టుకొని అంటే ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా అడగొచ్చమ్మా ఉపపత్తులను దృష్టిలో పెట్టుకొని గణితానికి నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే బెంజమిన్ పియర్స్ గ్రహాల మధ్య దూరము అనుపరిమాణాల వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్వచనం గణితానికి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటే థామస్ అగస్ కోంటే కొలతలను దృష్టిలో పెట్టుకొని గణితాన్ని శాస్త్రవేత్త గణితానికి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్ అంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గణితము అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని డెఫినేషన్ ఇచ్చిన వారు ఎవరు హెన్రీ పైన్కేర్ అనే శాస్త్రవేత్త గణితాన్ని ఏ విధంగా నిర్వచించాడు అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ కదా నెక్స్ట్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లాక్ మరొకసారి చూడండి హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము అని తెలియజేసిన వారు ఎవరు అంటే లాక్ అంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయం చూడండి పరిమాణ శాస్త్రమే తెలియజేసిన వారు అరిస్టాటిల్ పరోక్ష మాపరం అని తెలియజేసిన వారు థామస్ అగస్ట్ కోంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రమే తెలియజేసిన వారు బెంజమిన్ పియర్స్ వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ తెలియజేసిన శాస్త్రవేత్త హెన్రీ గణిత శాస్త్ర స్వభావము నిర్వచనాలు అయిపోయిందమ్మా నెక్స్ట్ గణిత శాస్త్ర స్వభావాలను బేస్ చేసుకుంటే దానిలో మొదటివన్నీ ఏంటంటే గణితంలో భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఈ క్రింది వాటిలో గణిత స్వభావానికి సంబంధించినది కానిది ఏంటి లేదా గణిత స్వభావం ఏంటి అని అడుగుతారమ్మా అప్పుడు మనకు ఆ స్వభావాలన్నీ ఏంటో మనకి తెలియాలి ఫస్ట్ వన్ ఏంటంటే గణితంలో భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అసలు ఏంటి ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంకెలు నేర్చుకున్న తర్వాతనే సంఖ్యలు నేర్చుకుంటాం అంకెలు అంటే ఏంటి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే ముందు అంకెలు చెప్పిన తర్వాత వాటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము అంటే సంఖ్యలు నేర్పిస్తాం లేదా తెలుగు పరంగా ఫస్ట్ ఆల్ తర్వాత మొత్తం అవి నేర్పించిన తర్వాతనే ఏం చేస్తారు అంటే పదాలు నేర్పిస్తారు అంటే అదే విధంగా ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక స్వభావం పరంగా చెప్తే అంటే ఒక చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే గణితంలో భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అందుకే మనం ఏం చెప్తున్నాము అంటే గణితాన్ని భావనల నిచ్చెన పద్ధతిలో బోధించాలి నిచ్చెన అంటే తెలుసు కదమ్మా ఓకేనా స్లామ్ మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఎక్కిన తర్వాతనే సెకండ్ స్టెప్ ఎక్కుతాం తర్వాత థర్డ్ స్టెప్ అలా కాకుండా మనం మొదటి స్టెప్ నుంచి డైరెక్ట్ గా లాస్ట్ స్టెప్ ఎక్కలేం కదా అంటే ఒక పద్ధతి ప్రకారం స్టెప్స్ ఎక్కుతాం కాబట్టి గణితాన్ని మనం ఏమంటాము అంటే భావనల నిచ్చెన పద్ధతిలో బోధించాలి ఓకేనా ఎగ్జాంపుల్ చూడండి సంఖ్యామానము సంజ్ఞామానము బోధించిన తర్వాత సంకల్పం నేర్పించాలి అంటే ముందు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఎలా పలకాలి ఇలా చెప్పామనుకోండి ఓకేనా 123 అంటాం 123 అంటే యూనిట్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి 100 టెన్స్ ప్లేస్ కాబట్టి 20 యూనిట్ ప్లేస్ కాబట్టి 3 అంటే 123 123 అంటాం అంటే ఇలా సంఖ్యామానము సంజ్ఞామానము బోధించిన తర్వాత ఏం చేయాలి అంటే సంకలనం నేర్పించాలి సంకలనము బోధించిన తర్వాత గుణకారం నేర్పించాలి అంటే డైరెక్ట్ గా గుణకారం నేర్పించాం కదా అంటే సంఖ్యామానము సంజ్ఞామానము టాపిక్ అయిపోయిన తర్వాతనే సంకలనం గురించి చెప్పాలి సంకలనము అయిపోయిన తర్వాతనే గుణకారం బోధించాలి ఎందుకు అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి గణితం యొక్క స్వభావం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే గణిత విభాగం అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది అని చెప్పాము అదే విధంగా వరుస క్రమంపై కూడా ఆధారపడుతుంది అంటే రెండు చూడడానికి ఒకేలా ఉంటాయమ్మా ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది ఇంకో విషయం ఏంటంటే వరుస క్రమంపై కూడా ఆధారపడుతుంది అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం గుణకార భావన అర్థం కావాలి అంటే
ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మొదట సంకల్ల భావన తెలియాలి అంటే గుణకారం మనకు బాగా అర్థం కావాలి అంటే మొదట ఏం చేయాలి మొదట సంకల్ల భావన మనకు బాగా తెలియాలి ఓకేనా ఎందుకంటే ఆవర్తన సంకల్లమే గుణకారము అంటే సంకల్లము తెలిసిన తర్వాతనే మనము గుణకారం చేయగలము అంటే ఒక వరుస క్రమంలో ఉండాలి ఒక ఆర్డర్ లో ఉంటేనే మనం ఈజీగా గణితాన్ని అర్థం చేసుకోగలము లేదా ఇంకో విధంగా చెప్పాలంటే గుణకారం అనే భావన సంకలనము అనే భావనపై ఆధారపడి ఉంటుంది ఓకేనా గుణకారము అనే భావన సంకలనము అనే భావనపై ఆధారపడి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ గణితము అనేది ఒక వరుస క్రమంలో ఉండాలి ఈ విధంగా గణిత భావనలు ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతాయి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ స్వభావాల పరంగా చెప్తే గణితము అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది గణితము అనేది ఒక వరుస క్రమంపై కూడా ఆధారపడి ఉంటుంది గణిత స్వభావాలలో మరొకటి ఏంటి అంటే అమూర్త లక్షణము అంటే గణితము అనేది అమూర్త లక్షణాన్ని కలిగి ఉంటుంది గణితము అనేది అమూర్త లక్షణాన్ని కలిగి ఉంటుంది మరి ఇక్కడ అమూర్తము అంటే ఏంటి అమూర్త లక్షణము అంటే ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు ఆకులు అంటున్నా రెండు ఆకులు అంటే ఆకులను మనం అక్కడ ప్రత్యక్షంగా చూడగలము కానీ రెండును మనం అక్కడ ప్రత్యక్షంగా చూడలేము లేదా ఐదు పెన్నులు అంటున్నాము నా దగ్గర ఐదు పెన్నులు కలవు ఐదు పెన్నులు అంటున్నాము అంటే ఇక్కడ పెన్నులను మనము ప్రత్యక్షంగా చూడగలము కానీ ఐదును అక్కడ ప్రత్యక్షంగా చూడలేము ఇలాంటి భావననే మనం ఏమంటాము అంటే అమూర్త లక్షణము అంటాం అంటే ఇక్కడ గణితము అనేది అమూర్త లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటే అసలు అమూర్త భావన అంటే ఒకసారి డెఫినేషన్ చూద్దాం ఒక భావన గురించి ప్రత్యక్ష అనుభూతిని పొందలేని పరిస్థితిని కలిగి ఉండి ప్రత్యక్ష అనుభూతి పొందలేని పరిస్థితిని కలిగి ఉండి కేవలము మానసిక ప్రతిమలను ఊహించుకునే విధంగా ఉన్నప్పుడు ఆ భావనయే మనకేమవుతుంది అంటే అమూర్త భావన అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రత్యక్షంగా అనుభూతి మనం పొందలేము దాన్ని మనం ఏం చేస్తాము మానసిక ప్రతిమను ఊహించుకుంటాం అంటే ఇప్పుడు చెప్పాను కదా రెండు ఆకులు అంటాం అంటే ఆకులను ప్రత్యక్షంగా చూడగలము కానీ రెండు నక్కడ ప్రత్యక్షంగా చూడలేము ఊహించుకుంటాం కాబట్టి అలాంటి భావనే మనకేమవుతుంది అంటే అమ్మా అమూర్త భావన ఓకేనా మరి అమూర్త భావనలు ఏమేమి ఉన్నాయి అంటే మ్యాథ్స్ లో గణితం పరంగా సంఖ్య అనేది ఒక అమూర్త భావన సంకలనం రేఖ అనేది ఒక అమూర్త భావన అనుపాతము అనేది ఒక అమూర్త భావన వైశాల్యము కోణము ఇవన్నీ మనకేమవుతాయి అంటే గణితంలో ఉండేటువంటి అమూర్త భావనలు ఓకేనా ఎగ్జాంపుల్స్ ఇప్పుడే చెప్పాను కదమ్మా సంఖ్య అనేది మనం ఒక అమూర్త భావన అనుకుంటే మూడు ఆకులు అంటున్నాం అంటే ఇక్కడ మూడు అనేది అమూర్త భావన మూడు పెన్నులు అంటున్నాం ఇక్కడ మూడు అనేది మనకేమవుతుంది అంటే అమూర్త భావన లక్షణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే గణితము తార్కికమైనది అంటున్నాం గణితం అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది గణితాన్ని ఒక వరుస క్రమంలో ఉండాలి గణితము అమూర్త భావన గణితము తార్కికమైనది అంటున్నాం ఇవన్నీ లక్షణాలమ్మా మరి తార్కికమైనది తార్కిక అంటే అర్థం ఏంటి అంటే ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ 10 is greater than 5 అంటున్నా 10 is greater than 5 అంటే 5 కన్నా 10 పెద్దది అంటున్నా నెక్స్ట్ 5 is greater than 2 అంటున్నా అంటే 5 కన్నా 10 పెద్దది 2 కన్నా 5 పెద్దది అంటున్నాము అంటే 2 కన్నా 5 పెద్దది 5 కన్నా 10 పెద్దది ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు 2 చేస్తే 2 కన్నా 10 పెద్దది అని చెప్పొచ్చు 5 కన్నా 10 పెద్దది 2 కన్నా 5 పెద్దది అంటే 2 కన్నా 5 పెద్దది 5 కన్నా 10 పెద్దదైనప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది 2 కన్నా 10 ఏమవుతుంది అంటే అమ్మా పెద్దదవుతుంది ఇదే మనకి ఏమవుతుంది అంటే తార్కికము అంటాం అంటే గణితం అనేది తార్కికమైనది అంటే ఏంటో చూద్దాం ఒక్కసారి ఒక సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో బౌద్ధికంగా జరిగే ప్రక్రియే తర్కము
बौद्धिक जगे प्रक्रियने मन के तर्कमु तार्किकमु अंटमु मरी गणित शास्त्र सैंटिस्ट चुद्दाम चाला इंपॉर्टेंट अम्मा इदी एक्कुवगा टच चेयडानिकि आस्कारं कूडा उंदि डेफिनेशन परंगा गणित शास्त्र भावनलु अन्नि तार्किक निर्माणं वल्लने एर्पड्डायनि भाविंचिन वारु एवरु अंटे गणित शास्त्र भावनलु अन्नि तार्किक निर्माणं वल्लने एर्पड्डायनि तेलिपिन वारु लेदा भाविंचिन वारु एवरु अंटे रसेल मरियु वाइट हेड अने शास्त्रवेत्तलम्मा अंटे एग्जाम पॉइंट ऑफ व्यू क्वेश्चन एला रावोच्चंटे गणित शास्त्र भावनलु अन्नि तार्किक निर्माणं वल्लने एर्पड्डायनि भाविंचिन वारु ऑप्शन ए रसेल ऑप्शन बी वाइटहेड ऑप्शन सी अरिस्टाटिल ऑप्शन डी वन मरियु टू अंटाडु लेदा रसेल मरियु वाइटहेड आंसर एंटी रसेल मरियु वाइटहेड कदा नेक्स्ट తర్కము దేనిపైన ఇమిడి ఉంటుంది వేటిపైన ఇమిడి ఉంటుంది అంటే సమస్య సాధనాలలో కారణాలు చెప్పడం పైన నిరూపణలు చేయడం పైన నిరూపణలు చేయడం పైన వ్యక్తపరచడం పైన అనుసంధానం చేయడం వల్ల దృశ్యీకరణ వల్ల ప్రాతినిధ్యపరచడం వల్ల వీటన్నింటిపైన తర్కం అనేది ఇమిడి ఉంటుంది ఇప్పుడే చెప్పాను కదా మీ ఎగ్జాంపుల్ 5 కన్నా 10 పెద్దది అంటున్నా అదే విధంగా 2 కన్నా 5 పెద్దది అంటున్నా అప్పుడు ఆటోమేటికగా 2 కన్నా 10 ఏమవుతుంది అంటే పెద్దది ఇలాంటి కాన్సెప్ట్ మనకి ఏమవుతుందంటే మా తర్కము లేదా తార్కికము అంటాం గణిత శాస్త్ర సంకేతాలు అంటున్నాం ఇది ఒక లక్షణంగా చెప్పొచ్చమ్మా గణిత శాస్త్ర సంకేతాలు అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం ఓకేనా ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఒక సంఖ్యను 5 చే గుణించి వచ్చిన లబ్ధానికి 3 కలుపగా మొత్తము 30 అవుతుంది దీని మనము గణితము పరంగా ఒక సంకేతాలను ఉపయోగించి మనం దీన్ని రాయొచ్చుమ్మ సంకేతాలను ఉపయోగించి కొన్ని గుర్తులను ఉపయోగించి రాయొచ్చు ఎలా చూడండి ఒక సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్య x అనుకున్నాం అనుకోండి ఒక సంఖ్యను 5 చే గుణించి 5 చే గుణించి దట్ ఇస్ 5x 5 చే గుణించి వచ్చిన లబ్ధానికి 3 కలపగా కలపగా అంటే ప్లస్ కదా 3 కలపగా మొత్తం ఎంత వస్తుందంటమ్మా 30 అవుతుంది 3 కలపగా వచ్చే ఫలితం ఎంతంట 30 దట్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 30 అవుతుంది దీనిని మనము గణితంలో ఇలా రాయొచ్చుమ్మా ఓకేనా అంటే ఇక్కడ చూడండి గణిత శాస్త్ర సంకేతాలు అంటే గణితాన్ని ఇతర విషయాలతో పోల్చుకుంటే దానికి ప్రత్యేకమైన భాష ప్రత్యేకమైన గుర్తులు ప్రత్యేకమైన సంకేతాలు ఉంటాయి ఓకేనా దీనిని మనం ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తే ఇప్పుడు చెప్పాను కదా ఒక సంఖ్యను 5 చే గుణించి లబ్ధానికి 3 కలపగా మొత్తం 30 అవుతుంది అంటే మనం ఎలా రాస్తాం మ్యాథమెటిక్స్ పరంగా ఒక సంఖ్యను 5 చే గుణించి దట్ ఇస్ 5x x అనేది ఒక సంఖ్య అనుకున్నాం అనుకోండి గుణించి అంటే ఇంటూ కదా 5 ఇంటూ x 5x లబ్ధము అంటే దీని యొక్క లబ్ధము 3 కలపగా కలపగా అంటే ప్లస్ కదా ప్లస్ 3 మొత్తం ఏమవుతుందంట 30 అవుతుంది దట్ ఇస్ ఈక్వల్ ఏమవుతుందంటే 30 దాని మనం గణితం పరంగా ఇలా రాయొచ్చు ఇదే మనకు గణిత శాస్త్ర సంకేతాలను ఉపయోగించి రాయగలుగుతున్నాం సహజమైన ఆలోచన విధానము అంటున్నాం సహజమైన ఆలోచన విధానము అంటే అర్థం ఏంటంటే తర్కబద్ధంగా సృజనాత్మకంగా హేతువాదంలా ఆలోచించడము ఓకేనమ్మా సృజనాత్మకంగా హేతువాదంగా ఆలోచించడమే మనకేమవుతుంది అంటే సహజమైన ఆలోచన విధానము అంటే గణితంలో ఇది ఒక స్వభావంగా చెప్పవచ్చు ఏంటి సహజమైన ఆలోచన విధానము అంటం ఓకేనా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితత్వము accuracy అంటాం ఖచ్చితత్వము అంటే ఇక్కడ గణితంలో సందిగ్ధతకు తావులేదు ఎటువంటి సందిగ్ధత అనేది తావు ఉండదు మనం చెప్తే సరైనది లేదా సరికానిది అంటాం ఫర్ ఎగ్జాంపుల్ 5 + 3 = 9 5 + 3 = 9 ఏంటి సరికానిది అంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ a + b హోల్ స్క్వేర్ = a స్క్వేర్ + b స్క్వేర్ + ab అంటాం సరికానిది అంటాం ఓకేనా లేదా a plus b whole cube is equal to a cube plus 3ab of a plus b plus b cube అంటం దిస్ ఇస్ సరి అయినది అంటం
अंटे इकड़ क्वेश्चन एंटी फलितालनु सरी अयिनवी सरी कानिवी अनि मात्रमे वर्गीकरिंचवच्चु ओकेना फर् एग्जांपल ए माइनस बी होल स्क्वेर तीसुकुन्नामु अनुकोंडी ए स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर अंटे ई फार्मुला एक्कड चेप्पिना ఎవరు చెప్పినా గణితం పరంగా ఫార్ములా మనకి సరైనది అంటాం అంటే a - b² ఫార్ములా ఏంటి a² + b² - 2ab ఎవరు చెప్పినా సేమ్ ఫార్ములా కొన్ని గణితంలో ఖచ్చితంగా చెప్పకుండా సుమారుగా కూడా చెప్పొచ్చుమ్మా అంటే ఖచ్చితమైనటువంటి విలువలు కాకుండా సుమారుగా అనేటువంటి విలువలు కూడా మనము కొన్ని సందర్భాల్లో తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పై తీసుకున్నాము అనుకోండి పై విలువ మనమి సుమారుగా తీసుకుంటాం మరి ఖచ్చితంగా తీసుకోము కొందరు 3.14 తీసుకుంటారు కొందరు 3.14159 తీసుకుంటారు కొందరు 3.1 తీసుకుంటారు అది సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా కాకుండా సుమారుగా విలువలు కూడా తీసుకుంటారు ఆగమన హేతువాదము మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా పాయింట్ సారీ ఎగ్జామ్ లో అడిగాడు కూడా ఆగమన హేతువాదము ఫస్ట్ ఇక్కడ ఆగమన హేతువాదం అంటే ఏంటో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు బేసి సంఖ్యలు తీసుకుంటున్నా 1 5 టూ ఆడ్ నంబర్స్ తీసుకుంటున్నా ఈ టూ ఆడ్ నంబర్స్ ని సమ్ చేశాను అనుకోండి 1 + 5 ఎంతమ్మా 6 ఇంకొక టూ ఆడ్ నంబర్స్ తీసుకుంటున్నా లైక్ 7 ఒకటి నెక్స్ట్ 11 ఒకటి రెండు సమ్ చేస్తున్నా 7 + 11 ఎంత 18 ఇంకొక రెండు ఆడ్ నంబర్స్ తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ 15 19 అనుకుంటున్నా రెండు సమ్ చేశాను అనుకోండి 34 వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఏవైనా రెండు బేసి సంఖ్యల మొత్తం మనకి ఏమవుతుంది అంటే సరి సంఖ్య అవుతుంది ఏవైనా రెండు బేసి సంఖ్యల మొత్తం మనకి ఏమవుతుంది సరి సంఖ్య అవుతుంది లేదా రెండు సరి సంఖ్యలు తీసుకుంటున్నా 2 4 తీసుకుంటున్నా సమ్ చేస్తే ఎంత వస్తుంది 6 వస్తుంది ఇంకొక రెండు సరి సంఖ్యలు తీసుకుంటున్నా 10 12 తీసుకుంటున్నా సమ్ చేస్తే 22 వస్తుంది ఇంకొక రెండు ఫర్ ఎగ్జాంపుల్ 6 9 8 తీసుకుంటున్నా దట్ ఇస్ 14 అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ ఏవైనా రెండు సరి సంఖ్యల మొత్తం మనం ఏం చెప్పొచ్చు అంటే సరి సంఖ్యనే అవుతుంది అని చెప్పొచ్చు లేదా ఒక బేసి సంఖ్య ఒక సరి సంఖ్య 1 2 తీసుకున్నా 1 + 3 3 1 + 2 ఎంత 3 నెక్స్ట్ 5 + 6 దట్ ఇస్ 11 11 ప్లస్ 12 దట్ ఈస్ 23 అంటే ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్యల మొత్తం మనకి ఏమవుతుంది అంటే బేసి సంఖ్య అవుతుంది అంటున్నాం అంటే ఎన్ని సందర్భాల్లో చేసినా ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఇది మనకి ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అంటే ఏవైనా రెండు బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది నువ్వు ఎటువంటి ఎగ్జాంపుల్స్ అయినా తీసుకో ఏవైనా రెండు సరి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ దేని కిందకి వస్తాయి అంటే అమ్మా ఆగమన హేతువాదము మోస్ట్ ఇంపార్టెంట్ అని డెఫినేషన్ చూడండి ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఎన్నిసార్లైనా పరిశీలించండి అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందితే మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొందుతాది అని నిర్ధారణకు రావడమే మనకి ఏమవుతుంది అంటే ఆగమన హేతువాదము పోయినసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇచ్చానంటే అమ్మా ఎగ్జామ్ లో పోయినసారి అడిగాడు ఎలా అడిగాడంటే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పటికీ ఒకే ఫలితాన్ని పొంది మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొందుతామని నిర్ధారణకు రావడము ఎటువంటి హేతువాదము ఏ హేతువాదం అని అడిగాడు సో ఆన్సర్ ఏంటి ఆగమన మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా పోయినసారి ఈ క్వశ్చన్ కూడా అడిగాడు నిగమన హేతువాదము ఇందాక చెప్పింది ఆగమన హేతువాదము ఇప్పుడు చెప్పేది నిగమన హేతువాదము అంటే అర్థం ఏంటంటే అనిర్దిష్ట పదాలు అంటే నిర్వచించలేనటువంటి పదాలు స్వీకృతాలు నిరూపించబడిన సత్యాలు ఆగమన హేతువాద విధానంలోని నిరూపణలపై ఆధారపడుతుంది అంటే ఇక్కడ నిగమన హేతువాదము వేదిపైన ఆధారపడి ఉంటుంది అంటే అనిర్వచిత పదాలు స్వీకృతాలు నిరూపించబడిన సత్యాలు ఆగమన హేతువాద విధానము వీటిపైన నిగమన హేతువాదం అనేది ఆధారపడుతుంది పోయినసారి ఎగ్జామ్ ఎలా అడిగాడు అంటే ఇదే క్వశ్చన్ ని ఎగ్జామ్ ఎలా అడిగాడు అంటే అమ్మా
అనిర్విచిత పదాలు స్వీకృతాలు నిరూపించబడినటువంటి సత్యాలు ఆగమన హేతుపాత విధానంలోని నిరూపణలపై ఈ క్రింది వాటిలో ఏది ఆధారపడి ఉంటుంది అడిగాడు డైరెక్ట్ డెఫినేషన్ అడిగాడు ఏంటంటే ఏది ఆధారపడి ఉంటుందంటే అమ్మా నిగమన హేతువాదము ఓకేనా నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి సరిచూసే స్వభావము ఓకేనా గణితంలో ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక లక్షణం కింద చెప్పొచ్చు ఏంటంటే సరిచూసే స్వభావము అంటే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2x + 3 = 7 అంటున్నా 2x + 3 = 7 దీనిని మనం సాధించాము అనుకోండి 2x is equal to plus 3 to say minus 3 out on the 7 minus 3 is 4. X is equal to multiply is equal to divide out on the 4 by 2 and the 2. And here x value and the 2. దీన్ని మనం సరిచేసుకునేటువంటి లక్షణం స్వభావం కూడా గణితానికి ఉంటుంది ఎలా అంటే ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశామనుకోండి ఎల్హెచ్ఎస్ పరంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం 2 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 2 ప్లస్ 3 2 ప్లస్ 2 ఎంత 4 4 ప్లస్ 3 ఎంత 7 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఆర్హెచ్ఎస్ అంటే LHS is equal to RHS అయింది కాబట్టి మనం చేసినటువంటి సాధన సరైనది ఓకేనా అంటే ఇక్కడ చూడండి గణితంలోని ఒక సమస్యను సాధించిన తరువాత అది సరైనదో కాదో చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఉండేటువంటి మరొక లక్షణం ఏంటి అంటే సౌందర్య లక్షణము అంటాం అంటే ఎక్కడైతే అందంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మనము గణితం ఉంది అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆకులు పువ్వులు అందంగా కనిపిస్తున్నాయి అనుకోండి దానికి కారణం ఏంటి అంటే వాటిలోని సౌష్టవ రూపము అంటే ఆకులలో ఉండేటువంటి సౌష్టవ రూపం వలన ఆకులు మనకి ఏంటంటే అక్కడ అందంగా కనిపిస్తాయి ఆ సౌష్టవము అనేది దేనికి సంబంధించింది అంటే గణితానికి సంబంధించింది ఓకేనా నెక్స్ట్ కట్టడాలు శిల్పాలు అందంగా ఉంటున్నాయి అంటే వాటికి కారణం ఏంటి అక్కడ వాటికి సౌష్టవ రూపాలు ఉంటాయి నిష్పత్తి ఉంటుంది అనుపాతం ఉంటుంది ఇంకా మొదలైనటువంటి గణిత భావనలు అనేటివి అక్కడ ఏర్పడతాయి అంటే అర్థమేంటి నిష్పత్తి అంటే సర్వసమానాలు ఎంత క్వాలిటీ ఉండాలి ఓకేనా అనుపాతాలు ఏది ఎక్కువ ఉండాలి ఏది తక్కువ ఉండాలి సౌష్టవ రూపాలు ఎలా ఉండాలి అవన్నీ ఉంటేనే మనం కట్టినటువంటి భవనాలు కానీ శిల్పాలు కానీ అక్కడ అందంగా కనిపిస్తాయి అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఓకేనా సౌందర్య లక్షణము కూడా ఒక గణితానికి సంబంధించినటువంటి ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు లక్షణం మనం అబ్జర్వ్ చేస్తే స్వీకృతాలు స్వీకృతాలు అంటాం అసలు స్వీకృతాలు అంటే అర్థం ఏంటి అంటే ఓకేనా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం రేఖా గణితంలోని స్వీకృతాలను మనం అబ్జర్వ్ చేస్తే రేఖాగణితంలోని స్వీకృతాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ఏవైనా రెండు బిందువులను కలుపుతూ ఏవైనా రెండు బిందువులు తీసుకున్నాం అనుకోండి ఇచ్చిన రెండు బిందువులను ఈ రెండు బిందువుల గుండా మనం ఎన్ని రేఖలను గీయగలము అంటే ఒకే రేఖాఖండాన్ని గీయగలము ఏదైనా ఇచ్చిన రెండు బిందువుల గుండా ఎన్ని రేఖాఖండాలను మనం గీయగలము అంటే ఒకటి మాత్రమే గీయగలము ఓకేనా అంటే అదొక స్వీకృతంగా చెప్పొచ్చు అంటే డెఫినేషన్ చూడండి నిరూపణలు అవసరము లేని దీనికి నిరూపించాల్సిన అవసరం లేదు నిరూపణలు అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనను అంటే మనమే స్వయంగా చెప్పగలము ఒక బిందువు తీసుకున్నాము అనుకోండి ఈ బిందువు గుండా మనం ఎన్ని రేఖలు గీయగలము అంటే అనంత రేఖలు గీయగలము ఓకేనా లంబ కోణాలను తీసుకున్నాం అనుకోండి ఏ లంబ కోణము తీసుకున్నా కానీ ఆ లంబ కోణాలన్నీ ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి అని చెప్తాం అంటే నిరూపణలు అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనలు మనం ఏమంటాము అంటే ఇక్కడ స్వీకృతాలు అంటాము